వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధమైన శ్రీనివాస భక్తులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, ఇంకెవరు అలమేలు మంగమ్మ. ఆ అమ్మవారి సుగుణాల వైభవాన్ని, సౌందర్య వైభోగాన్ని వర్ణించిన ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ రామాచారి గారు. రాగం హేమవతి, గానం గాయత్రి శృతి. జల జల
శ్రీ వెంకటేశుకమ్ముకొని విరవీగి కాగిట శ్రీ వెంకటేశుకమ్ముకొని విరవీగి పాగిన ఈ భావములు పలుకరం రామాచార్య గారు చక్కగా చేశారు. మీరు లక్ష్మీ శృతి లక్ష్మీ గాయత్రి చక్కగా పాడారు. మీరిద్దరూ చాలా చూడముచ్చటగా వినముచ్చటగా పాడారమ్మా, మీకు అభినందనలు. చాలా చక్కగా పాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య శృంగార వైభవాన్ని అక్షరాలతో అన్నమయ్య ఒడిసిపెట్టి మనకయ్యే అందించినటువంటి మధురమైనటువంటి దివ్య భావన. ఎందుకంటే అక్షర గవాక్షాల్లోంచి శ్రీనివాసుని అలమేలు మంగ యొక్క వైభవాన్ని మనం వీక్షించడానికి చెలికత్తెలతో అన్నమయ్య కూడా కలిసిపోయాడు. ఉపమానాలు నిరుపమానంగా ఉన్నాయి. ఎంతో వాక్శుద్ధి వాక్సిద్ధి కలిగినటువంటి అన్నమాచార్యుల వారు పూచిపట్టి ఈ ఇంటి పనిగట్టుకుని ఈ యొక్క ఇంటిని ఇల్లాలని పొగడరమ్మా అన్నారు. అక్కడ వరకు సాధారణమైనటువంటి మాట, కానీ ఉపమానం చూడండి. కోచగా మేఘములోని క్రొమ్మెరుగు వలెను, అంటే సాంద్రమైనటువంటి నల్లని మేఘంలో ఉండేటువంటి మెరుపుల ఆ తల్లి విరాజిల్లుతో ఉన్నది. చెమట కస్తూరి బొట్టు చెదరి చెక్కుల జారి అమర పూలచరమ్మ అంగనకిది. నిజంగా ఆవిడికి చెమటొచ్చి ఆ కస్తూరి బొట్టు చెమర్చినప్పుడు ఎలా ఉంది అంటే, తమితోడ ఈపే మందే దంతి యాన కనక, అంటే మదించినటువంటి గజగమనం కలిగినటువంటిది కనుక ఈమె సమయాన మదములు జారినట్లున్నవి, అంటే ఆ సరైనటువంటి సమయంలో ఆమె శరీరం నుంచి వచ్చేటువంటి శ్వేదధారలు ఎలా ఉన్నాయంటే గజగమన గనక మద గజానికి ఏ విధంగా అయితే ఆ మదధారలు కారుతూ ఉంటాయో అలా కారుతూ ఉన్నాయి అని. అంటే ఉత్తమోత్తమైనటువంటి జగన్మాతాపితరులైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క శృంగార కీర్తనలు వరుసగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనకు అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఉత్తములైనటువంటి వారి యొక్క శృంగారాన్ని గనక మనం భావన చేయటం అని అంటే అది తప్పు కదా, దోషము కదా అని. కానీ మదగజములను ఏ విధంగా అయితే ఎటువంటి గొలుసులు కట్టేయో భావుకత్వంతో ఉండేటువంటి వారి యొక్క ఆ శక్తిని కూడా ఏ యొక్క లౌకికమైనటువంటి ఆచారము ఆపలేదు అని చెప్పి రసగంగాధరం అనేటువంటి కావ్యంలో జయదేవాది ఆ వాగ్గేయకారుల యొక్క మహిమను కొనియాడుతూ ఆయన చెప్పారు. అన్నమాచార్యుల వారి విషయంలోనూ ఇదే. ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యంలో కూడా పారువేట చేస్తూ ఉంటాడు స్వామి, ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు కనిపించేప్పటికీ దాని వెనకాల పడతాడు. మదించినటువంటి వాళ్ళు కనుక కనిపిస్తే ఆయన ఆ యొక్క మదాన్ని తొలగించే వరకు బ్రహ్మైనా ఇంద్రుడైనా ఆయన తన వాళ్ళని చెప్పి చూసుకోడు. కనుక ఆ గజం ఏం చేసిందంటే, నేనేం చేయను, నా నడక విధానం ఎలా ఉంది బ్రహ్మ సృష్టిలో అని చెప్పి ఆ శుండాదండాన్ని తన యొక్క తొండాన్ని బాగా పైకెక్కి ఉద్ధృత్య గర్జయ్యను బాగా అది గర్జిస్తూ, నన్ను కాదు నువ్వు
ప్రతాపం చూపించడానికి నేను శరణాగతి చేసేసాను, దండవత్ పతితో భూమ్న, నాలా నడుస్తుంది అదిగో ఆ పద్మావతి మదగజయ, నీ ప్రతాపం అక్కడ చూపించు అని చెప్పి ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క సమాగమానికి కారణమైంది గజం. అలాగే అమ్మవారు అటువంటి నడక కలిగినటువంటిది, అంటే అటువంటి నడక సౌందర్యమహితంగా నడిచింది అని అంటే ఆమె సృష్టికి మాతృత్వాన్ని వహిస్తోంది అనేటువంటి భావనతో దర్శించాలి. కలికి కొప్పున నుండి కమ్మని విరులు రాలి చెలగి ఏమనవచ్చు చెప్పరే అమ్మ. ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు, అంటే ఇద్దరున్నారు కాబట్టి ఒకళ్ళు రెండు పాదాలు ఇంకొకళ్ళు రెండు పాదాలు పాడుంటే ఇంకొంచెం బాగుండేది కీర్తన. ఎందుకంటే ఒక ప్రశ్న దానికి మళ్ళా వాళ్లే సమాధానం చెప్తున్నారు. పొలతి లతాంగిగాన పువ్వులు నిలువునను జలజల రాలినట్టి సంగత అయినదిగో. ఆవిడ లతాంగి కదా, బాగా పూచినటువంటి చెట్టుని గనక మనం కదిలిస్తే జలజల విరులు రాలుతాయి. కాబట్టి ఈవిడు కూడా తలలోంచి విరులు రాలుతున్నాయి స్వామిని కలిసింది గనక. ఆయన ఒక పిల్ల తెమ్మెరగా ఆయన్ని అభివర్ణించడం పరోక్షంగా కవి చేసినటువంటి భావన. కాగిట శ్రీ వెంకటేశు గమ్ముకొని విర్రవీగి పాగిన ఈ భావములు పలుకరమ్మ. వీరి యొక్క కలయికలో ఉండేటువంటి భావములు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇక్కడ చివరలో ఇది శృంగార కీర్తన కాదు, అధ్యాత్మ భావంతో మిళితమైనటువంటిది అనేటువంటి రహస్యం మనకి అన్నమయ్య కీర్తనలో ఎత్తుగడ ఆయన పల్లవి నుంచి ప్రారంభించిన చివరి చరణంలో అది పరిపూర్ణమయ్యేప్పుడు మనకి అనుభవంలోకి వస్తుంది. దాగక కలువయును తామరయు పెనగొని మూగిన పరిమళము ముంచినట్లున్నవి. కలువ తామరల యొక్క పరిమళం కలిస్తే అది ఆ ప్రాంతంలో సౌగంధ్యం ఇవ్వటమే కాదు, ఆ వాసనల చేత ప్రకృతిలో సహజమైనటువంటి వర్షాలు పడేట్లుగా ఉద్దీప్తం చేస్తుందిట. ఇది మనకు ఆయుర్వేదం వాళ్ళు వృక్షశాస్త్ర విభాగం వాళ్ళు బాగా చక్కగా చెప్తారు. కనుక ఇలాగా ప్రకృతికి వీరి వల్ల హర్షము అనుగ్రహ వర్షము కలుగుతుంది అనేటువంటి భావనతో ఈ రమణీయమైనటువంటి కీర్తన ఆయన రాశారు. శ్రీ వెంకటేశు కమ్ముకొని విర్రవీగి కాగిట శ్రీ వెంకటేశు కమ్ముకొని విర్రవీగి పాగిన ఈ భావములు పలుకరమ్మ. దాగక కలువయును తామరయో పెనగొని దాగక కలువయును తామరయో పెనగొని మూగిన పరిమళము ముంచిన. నిజంగా ఈ కీర్తనలకు వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు కూడా కొంత కవిత్వ భావనతో ఉండాలి. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని రాశారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎవరో మనం ఎందుకో ఆలోచించక్కర్లేదు కానీ నాకు తెలియదు కానీ ఆయన ఒక మాట అన్నారు, కాళిదాసు మహాకవి లాంటి వాళ్ళు అభిజ్ఞాన శాకుంతలం లాంటి మధురాతి మధురమైన గ్రంథరాజాలని యొక్క ప్రపంచానికి రసప్రపంచానికి ఇచ్చారు. దురదృష్టం ఏమిటంటే నైయాయికులు వ్యాకరణం చదివినటువంటి వాళ్ళు మీమాంస చదివినటువంటి వాళ్ళు వీటికి పాఠాలు చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టం ఈ దేశానికి ఇవ్వటింది. ఎందుకంటే ఒక కవే కావ్యాన్ని పాఠం చెప్పాలి అని అన్నారు. నిజంగా కవితా భావన కలిగితేనే ఈ అన్నమాచార్యుల వారి యొక్క శ్రమ తెలుస్తుంది. వాగ్గేయకారుల్లో పేర్లు చెబితే అది తప్పవుతుంది కాబట్టి చెప్పడం లేదు, కానీ ప్రసిద్ధులైనటువంటి వాగ్గేయకారుల్లో చాలా తక్కువ మంది అండి భావనావేశంతో ఆ యొక్క సాహిత్య మర్యాదను కూడా సరిసమానంగా పోషించినటువంటి వారు. అన్నమాచార్యుల వారి ప్రతి కీర్తన కూడా మహోదాత్తమైనటువంటి సాహిత్య స్పర్శతో ఉండేటువంటివి. సంగీతము ఇది పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ప్రపంచీకరింపబడుతుంది. కనుక ఈ సాహిత్య స్ఫురణ మాధురీ మహిమ కూడా జగత్తులో బాగా ఆవరించి పాడేటువంటి వాళ్ళందరూ కూడా తమకంతో పాడాలి. అన్నమయ్య పదప్రయోగమే, అంటే ఆ తన్మయత్వంతో పాడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భావం తెలిస్తే ఆ ఉచ్చరించేటువంటి భాషలో లాలిత్యం వస్తుంది. ఆ పలికేటువంటి వాళ్ళు కూడా పదాలను ఉచ్చరించేప్పుడు అంత హాయిగా పలుకగలుగుతారు. ఏదైనా మంచి మాటలుంటే స్వీకరించమని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. పూజిపట్టి ఇంటి పొగడరమ్మ.
నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీనివాసుడు అలమేలు మంగను పెళ్లాడిన పిమ్మట ఆ దివ్య నాయికా నాయకుల అనుబంధాన్ని ఆనందాన్ని అద్భుతంగా వర్ణించిన ఈ సంకీర్తనను దర్శకులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరబద్ధం చేసిన వారు శ్రీ సాయి మధుకర్. రాగం బృందావని, గానం శ్రీనిధి. చిత్తం
మధుకర్ గారు బాగుందండి, చాలా చక్కగా చేశారు బృందావనంలో. ఈ కార్యక్రమానికి వచ్చే ముందర నువ్వు భోంచేసి వచ్చావా శ్రీనిధి? అంటే ఒక వైలిన్ ఏమన్నా మింగి వచ్చావా అని. రెండు మూడు స్థాయిలు పైకి వెళుతుంది ఈ గాత్రం. ఏంటి అది, గాత్రమా లేకపోతే ఏదన్నా గొంతులు ఏమైనా ఇన్స్ట్రుమెంట్ని దాచిపెట్టుకుని దాంతో పలికిస్తున్నట్ట అని నాకు అనుమానం వచ్చింది. చాలా చక్క బాగుందమ్మా. ఆ పై స్థాయిలో పాడుతున్నా కూడా క్లారిటీ మిస్ అవ్వలేదు, అది మెచ్చుకోదగిన అంశం. చక్క బాగుంది శ్రీనిధి. ముందుగా మీకు ఒక శుభాభినందన చెప్పి తర్వాత దీని కీర్తనకు వ్యాఖ్యానం చేస్తాను. ఎందుకంటే ఈ పాట ఎలా పాడాలో, ఎలా స్వరపరచాలో అలా స్వరపరచబడిందే అలా పాడారు. చాలా అందంగా ఉంది ఈ పాట మాత్రం. ఎందుకంటే ఆ ఉచ్చారణ స్థాయి వారు అన్నారే ముక్కు పంచశతిలో మన్మధుడికి ఒకసారి చిలుక్ కనపడలేదట, బహుశా అమ్మవారు మింగేసిందేమో, అమ్మవారి కడుపులోంచి బయటికి తేవాలని చెప్పి ఆ పెదవిని అంత ఎరుపుగా చేసాడేమో, దొండపండు పెట్టి అక్కడ అని చెప్పి అభివర్ణిస్తాడు. అలా ఏమన్నా చిలుకను మింగారేమో అనిపించింది. కొన్ని పాటల్లో అక్షరాలు వినపడేట్టుగా పాడితే సాహిత్య మాధుర్యం అనేటువంటి తెలుస్తుంది. మీరు చాలా బాగా పాడారు. కాకపోతే పెళ్లి కూతురుకు దిష్టి చొక్కలాగా శంకుదేర కడు సరసములు ఆడుచు అన్నప్పుడు శంకుదేర కడు అని కలపకుండా అది కడు సరసములు అని కనుక అక్కడ పాడగలిగితే, అంటే మీ సంగీతం అనుమతిస్తుందో లేదో అలా పాడుంటే ఇంకొంచెం బాగుండేది. ఇంకా నీ చిత్తంబు ఎట్టయిన రక్షించు లంకెల మాటల ఆలించితివి, ఆ జంట మాటలతో నువ్వు చక్కగా ఆలిస్తూ ఉన్నావు. ప్రేమతో కూడినప్పుడు మాట రెండుసార్లు పలుకుతూ ఉంటారు, బాగుంది బాగుంది ఇలా అంటూ ఉంటారు కదా. అలాగా ఈ జంటల మాటలతో నువ్వు ఆదరిస్తున్నావు, ఇంకా నన్ను ఆదరించడం రక్షించడం అనేటువంటిది ఇంకా నీ చిత్తం. ఉంకు విచ్చి నన్ను వడబరిపించి, ఇది చాలా బలమైనటువంటి ప్రయోగం. ఎందుకంటే పూర్వకాలంలో శుల్కం ఇచ్చి కన్యాదానాన్ని పొందేటువంటి వాళ్ళు. అలాగా అంకెల పెండ్లి ఆడితివి, ఉంకు విచ్చి నన్ను వడబరిపించటు అంకెల పెండ్లి ఆడితివి, నువ్వు చక్కగా ప్రేమతో నన్ను వివాహం చేసుకున్నావు, బాగుంది శంకుదేర ఆ సందేహం తీరేట్లుగా కడు సరసములు ఆడుచు కంకణములు మరి కట్టితివి. అంటే రక్షా కంకణాలు కట్టేటప్పుడు వాటిపైన అనంతం ఆవాహయామి, ఆదిశేషం ఆవాహయామి, నాగరాజం ఆవాహయామి అని చెప్పి ఆవాహనం చేసి కంకణ ధారణం చేస్తారు. అవి ఎందుకు అనంటే ఒకరికి ఒకరు కట్టుకోవటం వధూవరులు, వాళ్ళకి ఆ ఆదిశేషుడిలో ఉండేటువంటి దాస్యభక్తి తీసుకుని కళ్యాణ ధర్మాన్ని అంత పరినిష్ఠితంగా పాటిస్తాము అనేటువంటి అధ్యవసాయం ఏర్పడటం కోసం. ననుపు చేసుకొని నవ్వులు నవ్వుచు, బాగా ఇంపు చేసుకుని చక్కగా నవ్వుతూ చనువున శేషలు జల్లితివి, ఆ అక్షతారోపణం కూడా అంత చనువుగా నువ్వు నా పైన చేయటం జరిగింది. వనితల లోపల వాసితోడని పెనగుచు పువ్వాన పెట్టుకుంటివి, పెళ్ళిలో జరిగేటువంటి ఆ పువ్వు పెట్టుకునేటువంటి వేడుకు కూడా ఎంతో ఆదరంగా నువ్వు చేసావు. కలసిమెలసి నన్ను కాగిట నింపుచు తొలుతనే పాదము తొక్కితివి, వధూవరులు పాదాన్ని తొక్కటం అనేటువంటిది కూడా ఉన్నది. పురుషుడు ముందుగా తొక్కటం, స్త్రీ ముందుగా తొక్కటం, దాన్ని అనుసరించి సంతాన యోగ్యత కలగటం, ఇవన్నీ వివాహ సంస్కారాల్లో ఉండేటువంటి అంతర్నిహితమైనటువంటి ఫలాలు. ఎలమిని అటువంటి సందర్భంతో ప్రీతితో వెంకటేశుడా నన్నేలి విజృంభించిన రతుల మలసి రతుల కడు మన్నించితివి, నువ్వు ఎంతో నన్ను మన్నించావు అని. మలసిర తోల కడు
కొత్తగా వివాహమైనటువంటి నాయిక నాయకునితో చెబుతున్నట్టుగా ఉంది. కానీ పల్లవిలో ఉందండి మడత పేచి. మీరు చూశారంటే లంకెల మాటలు అంటే ఆ రెండు మాటలు ఏమిటో తెలుసా అండి? ద్వయమంత్రము. ఇప్పుడు అది పట్టుకుంటే తర్వాత చరణాల్లో ఉండేటువంటిది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి రెండు మాటలు ద్వయమంత్రంగా ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం పొందిన తరువాత పతి పత్నులుగా భక్తుడు భగవంతుడు ఉంటారు. ఆ భావన నవనవోన్మేషంగా మన మనసులో మెలిగేట్లుగా అన్నమాచార్యులు వారు లంకెల మాటలు అనేటువంటి పల్లవిలో దాన్ని చక్కగా బంగారంలో ఎలా అయితే ఓ మణిని పొదుగుతామో అలా ఆయన పొదిగి కవితాత్మకంగా మనకి చెప్పాడు. కనుక ఆళ్వారుల సత్యాలని అన్నమాచార్యుల వారు సంకీర్తనలుగా తెలుగులో మనకు అందించారు. వీటిని చదివితే దివ్య ప్రబంధ గానానుసంధానం వల్ల ఎటువంటి మహాఫలితం మనకు కలుగుతుందో తప్పకుండా అన్నమయ్య కీర్తనల వల్ల అటువంటి ఫలితం కలుగుతుంది. చాలా సంతోషం అండి. ఓం నమో వెంకటేశ. కాసేపు విరామం. ఇంతటి వాడవు నిన్ను ఏమని పొగడేమో, బంతినై నా పాలిటే భాగ్య ఫలమో. ఇంతటి వాడవు హరే, నీ వారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు. సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా, చిత్తగించవయ్యా. తప్పదు ఈ అర్థముకటి దాచిన ధనము సుండి, విప్పరాదు చెప్పరాదు పట్టాభిషేకం.